రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెదలింగాపూర్ ఫ్యాక్స్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా కొనసాగింది. ఈ సర్వసభ్య సమావేశానికి ఫ్యాక్స్ అధ్యక్షులు రొండ్ల తిరుపతి రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఉట్కూరి వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఫ్యాక్స్ పాలకవర్గ సభ్యులు ఇతర అధికారులతో ఎజెండాలోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తీసుకోవాల్సిన చర్యలపై పలు తీర్మానాలు చేశారు. ప్రధానంగా ఇల్లంతకుంట పెదలింగాపూర్ గ్రామాల మధ్య ఉన్న వర్రెపై బ్రిడ్జ్ నిర్మించేలా చూడాలని రైతుల సమావేశం దృష్టికి తీసుకురాగా స్పందించిన జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు దీనిపై వివరణ ఇచ్చారు. ఇప్పటికే రోడ్డు కోసం ప్రపోజల్ పంపడం జరిగిందని, ఇంకో 6 నెలల్లోనే రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా బ్రిడ్జ్తో పాటు అనంతరం పెదలింగాపూర్ గ్రామంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా దేశంలోని ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలో చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు సిద్ధం వేణు. యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు సహకారాన్ని అందిస్తూ సంఘాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అన్ని బ్యాంకుల కన్నా ఎక్కువ సభ్యత నమోదు కానివ్వండి, అకౌంట్స్ కానివ్వండి, మనవాళ్ళు కాబట్టి వారు వారి యొక్క ఎక్స్పీరియన్స్ ని మనం ముందు షేర్ చేస్తారు ఇక్కడ కాబట్టి ఆ సూచనలు కూచ తప్పకుండా మీరు తీసుకున్నట్టయితే రాబోయే రోజులలో కూడా మనకు చాలా సభ్యులు చెప్పారు మార్టేజ్ అవసరం లేదని, 1500 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారని, మరి రైతు వేదికల మన కల్లాల దగ్గర జరుగుతున్న ఇబ్బందులను వారు చెప్పారు కాబట్టి వాటిని మనం వచ్చే రోజులలో మరి కొంత మార్పు చేస్తే కానీ మనకు వాళ్ళకు ఆన్సర్ చెప్పే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి సొసైటీ వారు అవి గమనించాలి. రైతు కళ్ళాలలో వడ్ల కొనుగోలు అనేది నిజంగా చెప్తున్నాను, మీరు మాట్లాడచ్చు, సభ్యులు మాట్లాడతారు, సభ్యులకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మాట్లాడతారు, కానీ మాకు కూడా మండల స్థాయిలో మండల లీడర్లము ప్రతి సెంటర్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులను ఎప్పటికప్పుడు ఆయా డైరెక్టర్లతో కానివ్వండి, ఆయా చైర్మన్ తోటి కానివ్వండి, లేకపోతే అక్కడ సెంటర్లో ఇన్ఛార్జ్ ఉంటే వారితో కానివ్వండి, ట్రాన్స్పోర్టర్లతో కానివ్వండి మాట్లాడి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ కానివ్వండి. ఎందుకంటే ఒకటేసారి జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు వాటిని పోయినసారి మనకు క్రాప్ తక్కువ వచ్చింది, అంతకన్నా ముందు క్రాప్ చాలా ఎక్కువ వచ్చింది, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటుంది. పోయినసారి మన దగ్గర మన దగ్గర కాదు, నీకు దూరం కాదు, అందరికి కూడా కాదే, అందరి గౌరవ సర్పంచులు కూడా రైతు ఓన్లీ ఫ్యాక్స్ కొంటే ఫ్యాక్స్ ఒక్కలే పాల్గొనలే, వాళ్ళ డైరెక్టర్లు వాళ్ళ ఒక్కరు చేస్తేనే కాలే, ఇక్కడ గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచులు ఏ ఊరు కా ఊరుగా, గౌరవ ఎంపీటీసీ సభ్యులు, అక్కడటువంటి వార్డు సభ్యులు, అక్కడటువంటి రైతు నాయకులు అందరూ కూడా ధాన్యం కొనుగోలు సేకరణలో అందరు కూడా భాగస్వాములు పాలు పంచుకున్నారు. కొంతమందికి సంబంధించినటువంటి అక్కడటువంటి మనము 1 రూపాయి కూడా కట్టగాలి, 1 కిలో కూడా కట్టగాలంటే అన్ని అక్కలు 100% కట్ అయినాయి. పట్టినా కూడా వాడికి ఏంటంటే నాకు లేదు, నేను ఇవ్వలేను, నాకు ఎంత అని చెప్తే మేము ఇప్పుడు సర్పంచ్ గారు మేము అందరం కూడా మన పెద్దలింగా రైతులు అందరూ కూడా వచ్చారు, మేము డిసిఓ గారి దగ్గర అదేవిధంగా ఈ డిఎం గారి దగ్గర ఇక్కడ కూడా రైతు మిల్లర్లను పిలిపించి వాళ్ళని ఒప్పించే పనిలో కూడా ఉన్నాం. అక్కడ దాకా కూడా ఆ స్థాయి దాకా మీరు వాస్తవంగా మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొట్టింది కాబట్టి వాళ్ళే బాధ్యత తీసుకోవాలి, కానీ వాళ్ళు తీసుకోవాలంటే తీసుకుంటారు, కానీ మాకు పెడతారంటే ఇప్పుడు లార రాదు, అక్కడ మిల్లర్ కాడ దిగది, ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.